దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ధన వృద్ధి కలగాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కొంతమంది ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలుసుకొని ఖచ్చితంగా పూజలు చేస్తూ ఉంటారు. పూజలు అనేవి మనకు ఉన్న 7 వారాల్లో ఒక్కో వారం ఒక్కో దేవుళ్లకు చేస్తూ ఉంటారు. పూజ అనేది ఎటువంటి సమస్యలు రాకుండా ఆనందంగా జీవించడానికి చేసే పనుల్లో విజయాన్ని పొందడానికి ఇలా అన్ని కోరికలు నెరవేరాలని పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొందరు ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఫలితం ఉండదు, నిరాశ ఎదురవుతుంది. కానీ కొంతమందికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కొంతమందికి ఎటువంటి విశేషం లేకపోయినా కూడా భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో ధనానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు. ధన సమస్యలు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీ అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితము ఉండదు. ఎందుకంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి కనుక. అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే మనం ధనాన్ని పొందగలము. మరి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజా మందిరంలో మీరు పెట్టే దేవతా విగ్రహాలు మరియు వస్తువుల యొక్క ప్రభావం వల్లనే మీరు ధనవంతులు అవుతారని అంటున్నారు పండితులు. మరి బుధవారం రోజున పూజా మందిరంలో ఏ వస్తువును పెట్టడం వల్ల మీకు ధనవృద్ధి కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుధవారం రోజున సూర్యోదయం కన్నా ముందు నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తుల్ని ధరించాలి. తర్వాత మీ పూజ గదిని, ఇంటిని శుభ్రపరచుకోవాలి. బుధవారం రోజు పూజ చేసినప్పుడు ఒక రాగి చెంబులో బియ్యాన్ని తీసుకొని దానిని ఒక మూలన పెట్టాలి. అలాగే చెక్కతో తయారు చేసిన కవ్వాన్ని తీసుకొని దాన్ని కూడా పూజ గదిలో ఒక మూలన పెట్టాలి. ఇంకా పసుపు, కుంకుమలతో, రకరకాల పూలతో పూజలు చేసి నమస్కారం చేసుకొని మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలని మీ ఇష్టదైవాన్ని కోరుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట్లో ఉండే సమస్యల్ని ఒక్కోటి తొలగించి మీకు ధనవృద్ధి కలగజేస్తుంది. మరి మీరు కూడా సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే బుధవారం రోజు ఇప్పుడు చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అపర కుబేరులు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి.